ప్రముఖ టీవీ ఛానల్లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రసారం అవుతూ మంచి ప్రేక్షక ఆదరణ పొందిన సీరియల్ కార్తీక దీపం ఈ సీరియల్లో మొదటగా వచ్చిన కార్తీక్ మరియు దీప పాత్రలు అందరికీ తెలిసినవే ప్రస్తుతం ఈ సీరియల్లో న్యూ జనరేషన్ స్టార్ట్ అయి రౌడీ బేబీగా అందరి మనసులు గెలుచుకున్న సౌర్య రియల్ లైఫ్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందర మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి మీకు కనుక సౌర్య యాక్టింగ్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఈ సీరియల్లో శౌర్యగా నటిస్తున్న నటి పేరు అమూల్య ఓంకార్ గౌడ ఈమె కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్లో పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో జనవరి ఎనిమిదవ తేదీన జన్మించారు అమూల్య కన్నడ అమ్మాయి అమూల్య డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ని పూర్తి చేశారు అమూల్య సీరియల్స్లోకి రాకముందు కన్నడ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసి కన్నడ ప్రేక్షకులకి దగ్గరయ్యారు ఆ తర్వాత కన్నడలో ప్రసారమైన స్వాతిముత్తు సీరియల్తో సీరియల్స్లోకి ఎంట్రీ ఇచ్చారు అమూల్య ఆ తర్వాత పునర్వివాహ వంటి మరికొన్ని కన్నడ సీరియల్స్లో నటించి ప్రేక్షకులని మెప్పించారు ఆరామణి సీరియల్లో హితగా నెగటివ్ రోల్లో నటించి తన నటన అభినయం అందంతో కన్నడ ఆడియన్స్ని మెప్పించారు తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అమూల్య అమూల్య ప్రస్తుతం ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో నటిస్తున్న నిరంజన్కి జోడీగా కన్నడలో ప్రసారం అవుతున్న కామలి సీరియల్లో నటిస్తున్నారు కామలి సీరియల్ కన్నడలో ప్రసారం అవుతూ మంచి విజయాన్ని సంపాదించుకుంది దీంతో ఈ సీరియల్లో నటిస్తున్న అమూల్యకు మంచి ఫ్యాన్ బేస్ వచ్చింది అలాగే తెలుగులో కార్తీక దీపం సీరియల్లో పాత్రకి అవకాశం వచ్చింది యాక్టింగ్ మీద ఎంతో ఇష్టం ఉన్న అమూల్యకి అన్ని భాషల్లో నటించాలనే కోరిక ఉండడంతో వెంటనే పాత్రకి ఓకే చెప్పేసింది కార్తీక దీపం అమూల్యకి తెలుగులో మొదటి సీరియల్ ఈ సీరియల్లో రౌడీ బేబీగా శౌర్యగా తెలుగు ప్రేక్షకులని మెప్పించారు అలాగే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు తన అందం నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అమూల్యకి తెలుగులో ఇంకా మంచి అవకాశాలు రావాలి ఈ వీడియో ద్వారా మనం కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి